नमस्ते एबीसी न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइंस चूद्दाम। आंध्र प्रार्थना मंदिर में गुड फ्राइडे प्रार्थना भक्ति भाव तो क्रैस्तवुलु आराधन। అట్టహాసంగా 38 22 వార్డులలో జగనన్నే మా భవిష్యత్తు ప్రారంభం కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీలు భారత్ బోస్ నాలుగేళ్ల జగనన్న పాలన మా నమ్మకం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై వైసీపీ జిల్లా అధ్యక్షులు చక్రపతి రాజా వెళ్ళది రాజమండ్రి ఆనంద రెసిడెన్సీ పందిరి హాల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం సలహాకారులు సహకార సాధికారత సమావేశం జరిగింది। తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత సమావేశం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు అధ్యక్షతన జరిగింది। సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర శాసనమండలి మాజీ వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ కా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు సెట్టి బలజ గౌడ శ్రీసైన ఈడిగ యూత యాత గీతకులాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। నాయకులు మాట్లాడుతూ కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు। 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు। తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సెట్టిబల్జ గౌడ శ్రీసేన యాత ఈడిగా ఐదు కలిపి ఒకటే కార్పొరేషన్ ఉండేది। ఈ రోజు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో కూడా ఈ ఐదు కమ్యూనిటీలకి కలిపి ఒకటే కార్పొరేషన్ అవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి వెళ్ళి మొన్న కోరడం జరిగింది। ఆ విధంగానే ఆయన కూడా స్పందించి ఎమ్మటనే ఈ ఐదు కమ్యూనిటీలు కలిపి కొల్లి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి అలాగే గ్రామాల్లో కూడా వెళ్ళి ప్రతి దుక్కున కూడా ఇక్కడ ఏమేం సమస్యలు ఉన్నాయి ఈ ఐదు కులాలకే తెలుసుకుని బ్రీఫ్గా వచ్చి చెప్పమన్నారు। ఆ రకంగానే ఇక్కడ ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఫస్ట్ మీటింగ్ అక్కడ పెట్టడం జరిగింది। ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో కూడా సెట్టిపల్లికి ఏమేమి చాలామంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సెట్టిపల్లి ముఖ్యంగా నష్టపోయారు। రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెట్టిపల్లి కార్పొరేషన్ మధ్యంగా నిధులతో చంద్రబాబు నాయుడు గారిని సెట్టిపల్లి గౌడ శ్రీసేన యాదగిడిగా కార్పొరేషన్ ప్రత్యేకంగా నిధులతో కేటాయించి ఒక రీతిలో మా కమ్యూనిటీ పరంగా అందరికి కూడా మేలు జరిగేలాగా ప్రయత్నిస్తారని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకొని ఆయన అధికారంలో తీసుకురావడమే సెట్టిపల్లి గౌడ శ్రీసేన యాదగిడిగా కమ్యూనిటీ లక్ష్యంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఇవాళ స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు అవుతామన్నా ఇంకా చాలా చిన్న చిన్న కులాల్లో లీడర్షిప్ లేదు। గతంలో అన్నగారు పెట్టినటువంటి స్థానిక సంస్థలో రిజర్వేషన్ వల్ల నాయకత్వం వచ్చింది। ఆ నాయకత్వం ఈనాటి వరకు కొంతవరకు కొనసాగింది। ఈ ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన చేస్తా ఉన్నాడు మళ్ళీ బీసీ నాయకత్వాన్ని పెంచి చిన్న చిన్న కులాలకు కూడా రేపు రాబోయే కాలంలో చట్టసభల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఎవరైతే కనీసం గుర్తింపించి పంచాయతీలు కూడా అడుగుపెట్టిన కులాలు సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి। మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ ఉన్నాయి వాటన్నిటికీ కూడా రాజకీయ ప్రాధాన్యత సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే దానికోసం ఒక వర్క్షాప్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుని రేపు మేనిఫెస్టోలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని కూడా ఆర్థిక అసమానతలు తొలగించి రాజకీయంగా చైతన్యం చేసి సామాజికంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది। తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు రవీంద్ర గారికి రాష్ట్ర చిట్టుపల్లి సాధికారత కమిటీ కన్వీనర్ కురుపటి సత్యబాబు గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం। మొట్టమొదటిగా ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భం 41వ ఆవిర్భావ దినోత్సవం కూడా మొన్న హైదరాబాద్లో ఘనంగా నిర్వర్తించుకున్నాం। తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాత బీసీల చరిత్ర చెప్పుకోవచ్చు। తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బీసీలకు గుర్తింపు ఇచ్చారు మహానుభావుడు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు। స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, వీళ్ళకి బర్రెలు ఇవ్వటం కాదు, గొర్రెలు ఇవ్వటం కాదు, పనిముట్లు ఇవ్వటం కాదు, రాజ్యాధికారం ఇవ్వాలని ఆలోచించాడు
నందమూరి తారక రామారావు గారు. అందుకోసమే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 24% ఇస్తే దాని 34% తీసుకెళ్లినటువంటి గణుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క ఛాన్స్ అని అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మా అందరికీ కూడా తెలుసు. 34% రిజర్వేషన్ 10% కోత వేసి 24 కుదించి 16,800 పోస్టు తగ్గించినటువంటి ఘన చరిత్ర జగన్ రెడ్డికి దక్కుతుంది. ఈ మీటింగ్ ఉద్దేశం ఏమిటంటే 54 సాధికారత కమిటీలు నిర్మించుకున్నాం రవీంద్ర గారి యొక్క సారథ్యంలో. ఒక్కొక్క సాధికార కమిటీకి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రవీంద్ర గారు కూలంకుషంగా చర్చించి ఆలోచించి 56 సమావేశాలు విడివిడిగా పెట్టడం కాదు, దీన్ని 15 గ్రూపుల కింద చేయాలనే ఉద్దేశంతో 15 గ్రూపుల కింద ఏర్పాటు చేశాం. ఆ 15 గ్రూపుల్లో ఏర్పాటు అయినటువంటి ఒక గ్రూపు ఈవేళ రాజమండ్రిలో ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ ఒక గ్రూపు ఏంటంటే చెట్టి బలిజ, గౌడ, శ్రీశైల, ఈడిగ, యాత ఈ 5 కలిసి ఒక గ్రూపు కింద విభజించి ఈ గ్రూప్ సమావేశం ఈనాడు ఘనంగా నిర్వర్తించుకుంటున్నాం. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 కులాలకి సంబంధించినటువంటి ఈ గ్రూపుకి చేయవలసినటువంటి కార్యక్రమం గురించి మధ్యాహ్నం చర్చిస్తాం. అంటే ఉదాహరణకి గీత కులాలు కాబట్టి రేపు మా వృత్తి చాలా వరకు నశించిపోయింది, ఆ వృత్తి పేరులో ఏదొచ్చింది బ్రాందీ షాపులు వచ్చాయి. ఇప్పుడు జగనన్న ఆ బ్రాందీ షాపులు కూడా ప్రభుత్వమే చేస్తుంది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బ్రాందీ షాపుల్ని మళ్ళా ప్రైవేటు పరం చేసి 25% రిజర్వేషన్ ఈ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు చెందేటట్లు మేనిఫెస్టోలో చెప్తామని మీ ద్వారా కూడా నేను ఈ గీత వృత్తులు వాళ్ళకి నేను తెలియజేస్తూ ఉన్నాను. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తామని రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమ పోస్టులను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి జగన్ పాలన ఎలా ఉందో అడిగి తెలుసుకుని ఇంకా ఏం చేస్తే బాగుంటుందో కనుక్కుంటామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శశిబాబు, పార్టీ నాయకులు రాజమౌళి, మింది నాగేంద్ర, అంగాడ సత్యప్రియ, వంశీ, కామరాజు, గృహసారథులు పాల్గొన్నారు. జగనన్న మా భవిష్యత్ అనే కార్యక్రమానికి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఆ రోజు మీరందరూ కూడా ఎంతో సహకరించినందుకు ముందుగా నా యొక్క ప్రజలు మీడియా వారికి, అలాగే ఇప్పుడు నా వెంటూ నాతో మన ముందు సాగిస్తున్న నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు కూడా ప్రతి దాంట్లో కూడా ఉంటుంది ఈ యొక్క నియోజకవర్గం ముందు నడిపిస్తున్న మా కుటుంబ సభ్యులకు కూడా నాకు తెలియదు. ఈరోజు ముఖ్యంగా జగనన్న మా భవిష్యత్ అనే కార్యక్రమం 7వ తారీఖు నుంచి ఒక 14 రోజులు 2 వారాలు వ్యవధిలో చేయడం జరుగుతుంది. మనం రీసెంట్గానే 2 రోజుల క్రితం పోస్టర్ ఆవిష్కరణ చేసాం. ఈరోజు నుంచి 170,000 మంది మన రాష్ట్రంలో ఉన్న గ్రాస్ రూట్స్ మా యొక్క కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ప్రతి ఇంటికి 100% నియోజకవర్గంలో ఉన్న ఇంటికి, అలాగే స్టేట్ మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా స్టార్ట్ చేసి 5 కోట్ల మంది జనాభా ఇంటికి ఈ యొక్క 2 వారాల వ్యవధిలో వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 4 ఏళ్లలో చేసింది ఒక సర్వేగా, అంటే జనాలు ఏమనుకుంటున్నారో, మాకు మద్దతు పలుకుతున్నారా లేదనే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి అది మతము కులము పార్టీ అని చూడకుండా మా యొక్క ప్రతి ఒక్కరు గృహసార్థులు కన్వీనర్ వెంట పెట్టుకుని వెళ్ళి ఒక పీపుల్ సర్వే, అంటే జగన్ గారికి మద్దతు పలికే విధంగా ఈ యొక్క పుస్తకాన్ని తెచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఇందులో సర్వే రిపోర్ట్ కన్నా వారి యొక్క పేర్లు రాసుకొని ఇందులో ఉన్న ఒక 5 క్వశ్చన్లకి వారి ఇంటికి వెళ్ళి నేరుగా మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో కన్వీనర్ గృహసార్థులు టిక్కు పెట్టుకుంటూ వారికి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో వారి ఇంటి మాకు మద్దతు పలుకుతున్నారా లేదని తెలియడం కోసం ఈ యొక్క సర్వే పెట్టడం జరిగింది. దీంట్లో వాళ్ళందరూ టిక్ చేసి ఈ యొక్క కాగితాన్ని వారికి ఇస్తాం, అలాగే ఈ యొక్క కాగితం మేము తీసుకుని ఎవరైతే మద్దతు పలుకుతున్నారో వారికి చేస్తూ మాకు ఎన్ని కేసు సపోర్ట్ కావాలి, వారికి ఇంకేం కావాలో కూడా అన్ని తీసుకుంటాం.
అలాగే ఒక కరపత్రం కూడా ఇస్తున్నాం. ఇందులో మనకి మన ప్రభుత్వానికి రాష్ట్రం గత ప్రభుత్వానికి తేడా ఏంటి, మన ప్రభుత్వంలో ఏం చెప్పింది చేసేవా లేదా, అలాగే ఆ ప్రభుత్వంలో చెప్పింది చేసా లేదో కూడా ప్రతి ఇంటికి వివరిస్తాము. సో ప్రజల్లో కూడా మళ్ళీ ఒక ఆలోచన తప్పించి మన ప్రభుత్వంలో అన్ని చేస్తున్నాం అని చెప్పి తెలియడం కోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం స్టేట్లోనే కాదు భారతదేశంలోనే అతిపెద్ద కార్యక్రమం. ఎందుకంటే ఈ యొక్క ఇలాంటి కార్యక్రమం ఎక్కడా కూడా జరగలేదు భారతదేశంలో. మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది. అందరూ కూడా కట్టకట్టుకుని ఒక సైన్యంలాగా ఈ యొక్క వారం రెండు వారాల వ్యవధిలో ఉన్న సమయాన్ని రోజుకి కనీసం ప్రతి ఒక్కరూ కూడా 10 ఇళ్ళు తిరిగి ఒక 10 పావుగంట సమయాన్ని కేటాయించి నేరుగా వారి ఆలోచన ఏంటో కనుక్కునే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం మనందరికీ తెలుసు. గత 4 ఏళ్ళుగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎంతో లబ్ధి చెందుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మార్పులు కూడా దేశం నాడు నేడు అనే ఒక దాంతో మార్పులు చేస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్న మార్పుకి ఉన్న మార్పుకి అలాగే ముఖ్యంగా చెప్పాలంటే వైద్యము విద్యకి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం. రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలు అడగడానికి జగన్ ప్రభుత్వం భయపడుతోందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనే వారు రాష్ట్ర ద్రోహులని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేని స్థితిలో వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించి మిగులు జలాలను పొరుగు రాష్ట్రాలకు తరలించేందుకు పోతున్నారని, నిర్వాసితులకు పునరావాసం పరిహారం ఇవ్వడం లేదని చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. మార్గదర్శిపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు, జి పవన్, బి పవన్, కె రాంబాబు పాల్గొన్నారు. ఏ రోజు ఉద్యమాపాలని చెప్పి మనం చేస్తూ ఇవాళ రాష్ట్రానికి కావాల్సిన అత్యవసరంగా సాధించాలి, భవిష్యత్తు కోసం విభజన హామీ సాధించుకోవాలి. దీంట్లో కేంద్రంలో ఉన్న ఢిల్లీ పాదశాలకు భయపడి గతగజ ఉంటూ ఎందుకు పాలకులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంటుందో తెలియట్లేదు. ముఖ్యమైన బాధ్యత ఇక్కడ రాష్ట్రం వస్తుంది. ఎస్, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం జనసేన కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు కూడా ఎందుకు భయపడుతున్నా తెలియట్లేదు. బట్ కేంద్రం నమ్మద్రోహం నయవంచన చేసింది. దాని మీద రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు గమనించమని చెప్పుకుంటున్నాం. ప్రత్యేక హోదా అనేది వచ్చి అది ముగిసిన చాప్టర్ కూడా ఆంధ్ర ద్రోహులు, పచ్చి ద్రోహులు, నమ్మక ద్రోహులు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలకి అనేక రాష్ట్రాలకి 2027 మార్చి 31 వరకు ప్రత్యేక తరగతి హోదాలో వచ్చే రాయితీలన్నీ కొనసాగుతుంటే అది దాన్ని అయిపోయినట్టే అని చెప్పి కొంతమంది చెప్పడం దుర్మార్గం. 15 సంవత్సరాలు లిమిట్ చేసేవాళ్ళు ఇంకా ద్రోహులు. ప్రత్యేక హోదా విభజన హామీ సాధనకి 10 సంవత్సరాలు లిమిట్ లేదండి. వచ్చే 5 సంవత్సరాలు మీరు పోరాటం కొనసాగిస్తాం. మాలాంటి వాటి పోరాటం వల్ల, అందరి పోరాటం వల్ల కొంత రాష్ట్రానికి లాభం జరిగింది. ఇక పోలవరం విషయానికి వస్తే మేము క్రితం సార్ ఢిల్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారి మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తమిళనాడుకి దేనికన్నా చేయడానికి సిద్ధపడే గొప్ప ఆవిడ. అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీకి మోకపిస్తూ ఉన్నారు. మేము భిన్న విషయం గారు అందరం ఇంత రోజు కలిసి వచ్చాం. గంటన్నరసేపు సమయం ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా, పోలవరం గురించి మేము మాట్లాడుతున్నప్పుడు నిర్వాసితులను కూడా తీసుకెళ్ళాం. మేము ఇచ్చేది లేదు, 2000 కోట్లు ఇవ్వాల్సి ఉంది, ఇంకో 2000 కోట్లు అంతే, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇచ్చేది లేదంటూ దుర్మార్గంగా మాట్లాడిన ఎవరన్నా ఉంటే దేశ ఆర్థిక శాఖ మంత్రి మాతోనే మాట్లాడారు. బయటకు వచ్చేప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాం, బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారా లేదా అడుగుతున్నాం మేము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, లేకుండా ఆయన కంటే వచ్చు చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, లేదా కళ్యాణ్ బాబు గారు రావచ్చు, లేదా కొత్త యువశక్తి రాజకీయ అవినీతి మైత్రి అంటారు ఇంకో కొత్త యువశక్తి రావచ్చు, కానీ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నా కాదండి. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయాలి, నిధులు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంవత్సరం ప్రజల సొమ్ము నిధులు ఇవ్వడానికి సంవత్సరం నుంచి ఇవ్వట్లేదు, ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు. అలాగే కాదు, జాతీయ దేశం కెన్ బట్వా ప్రాజెక్ట్ కి కింద సంవత్సరం పెట్టారు, జాతీయ ప్రాజెక్ట్ కి ఈ సంవత్సరం అప్పర్ భద్రా ప్రాజెక్ట్ పెట్టారు. 5300 కోట్లు మేము పెడతానికి కాదు అధ్యక్షం. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ లో వచ్చే నికర జలాలు వేసి చూపించి 5300 కోట్లు ఇచ్చినా సిగ్గు లేకుండా ఈ నాయకులు ఎందుకు మాట్లాడలేదు. పోలవరం ప్రాజెక్ట్ లో
వచ్చే మిగులు జలాల ఆధారంగా మిషన్ జలాలుగా మార్చుకుని అప్పర్వడ్డ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి అక్కడ నిధులు కేటాయించింది. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ బాలవరాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ అప్పర్వద్రాబాద్కి 500-300 కోట్లు ఇచ్చి ఈ ప్రాజెక్టుకి 1 రూపాయి బడ్జెట్ లో పెట్టలేదు. కాదు నాబార్డ్ లోన్ అంటున్నారు, ప్రాజెక్ట్ అవడానికి 35,000-40,000 కోట్లు తక్కువ అవ్వదు. ఎలా పూర్తి చేస్తారు, నిర్వాసితులకు ఎలా న్యాయం చేస్తారు? దిక్కు వాళ్ళ ప్రభుత్వాలు నిర్వాసించి మాట్లాడుతున్నారు, నిర్వాసితులకు ఇచ్చిన కాలనీ కూడా మునిగిపోయినాయి అంటే తెలుసా మీ పరిస్థితి? నిర్వాసితులకి అది మునిగిపోతారని కాలనీలు కట్టారు, ఆ కాలనీలు కూడా ఇండి వస్తే ఇంత దిక్కు వాళ్ళ పరిస్థితి ప్రపంచం ఎక్కడ ఉంటుందా? మన తెల్లచొక్కాలు రంజు మనందరం వేసుకొచ్చాము కాబట్టి నిర్వాసిత సమస్యను ఎందుకు పట్టించుకోవట్లేదు? కేంద్రం నమ్మక ద్రోహం చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 135 అడుగులకి దాన్ని పరిమితం చేసేసి కావాలంటే కోర్టును దొబ్బుదోవ పెట్టించి నేను చెప్పిన మాట అక్షరం మీరు కనుక్కోండి. రాష్ట్ర ప్రభుత్వం మీరు చేయాలి, మీరు ఉంటారు ఎంతకాలం రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ పార్టీలు అనేవి వచ్చినాయి పోతాయి. పోలవరం జీవనాడిగా మేము పనిచేస్తా ఉన్నాం. పోలవరానికి ఎర్రా నారాయణ స్వామి గారు సార్వసంత అధ్యక్షులు ఉన్నారు, దివంగతులైనారు, వారిని గుర్తు తెచ్చుకుందాం, వారి పోరాట స్ఫూర్తిని గుర్తు తెచ్చుకుందాం. పోలవరం సాధనా సమితి ఖచ్చితంగా అవ్వాల. మొదటిరాజు గారు, గోపాలకృష్ణ గారు, రామకృష్ణరాజు గారు, అలాగే ఎర్రాయన స్వామి గారు అబ్బాయి గారు, నవీన్ గారితో సహా, బోస్ గారితో సహా, అలాగే రాంబాబు గారు కానీ, మేతా నాయకులు చేసుకుంటున్న అందరి నాయకులతో సహా అది ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ ఏదో చెప్తామారు ఇప్పటికి వచ్చి వాళ్ళెవరు వాళ్ళు పోరాటం చేస్తారు, నటించి మీ నటన మాకు అక్కర్లేదు. 30-40 సంవత్సరాల నుంచి పోరాటం ఉన్నారు, ఇంక అక్కడ పోరాటం కలిగా మిగిలి ఉంది. మీ ఢిల్లీ పాదుషాల యొక్క డైరెక్షన్ అవసరం లేదు, చాలా సీరియస్. మీ డైరెక్షన్ మాకు అవసరం లేదు, ఇక్కడ పోరాటం దమ్ము ఉంది. ఇక్కడ ప్రాణ త్యాగం అయితే విశాఖ ఉక్కు కర్మాగారం తెచ్చుకుంటే 30 మంది తెచ్చిపోతే ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ నాయకులు? ఇవాళ దాన్ని లక్షలు పాలు చేస్తున్నారు. 3 రోజుల క్రితం కేంద్రం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారంటే కార్మిక నాయకులు అందరూ కూడా నష్టాలు వచ్చినట్టు ముడి సరిగ్గా ఇవ్వకుండా దుర్మార్గులకు ఇస్తున్నారు. ప్రాణంతో కోల్పోయారండి రాజమండ్రి నుంచి, ఇషాపట్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, జగిత్యాల నుంచి కేటీఆర్ గారు మాట్లాడారు, చేత కట్టలేదా మీకు? రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా? నేను వ్యక్తిగత విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ చెప్తున్నాను ప్రజల ఆకాంక్ష విభజన హామీ ఉద్యోగాలు రావట్లేదు. పోలవరం పార్టీ నుంచి కూడా చెప్తున్నాం, దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ అది 135 అడుగులు లిమిట్ నీళ్లు పెట్టడం ఇంకో స్పష్టంగా చెప్పదలుచుకోండి. నీళ్లు నిలపడం మీద మాట్లాడుతున్నాం, నిర్వాసితులను ముంచేసి నీళ్లు నింపడం మీద ఎవరు కోరట్లేదు. కానీ ప్రాజెక్ట్ ఎవరు కూడా అందరూ ఆహ్వానిస్తున్నాం. కొంతమంది వచ్చి బయలుదేరి 45 అడుగులకి మీటర్ పెంచి కొట్టుకోండి అన్నారు. 45.72 మీటర్ అండి. శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా తాడితోట ఎస్బీఐ వీధిలోని కటారి బిల్డింగ్ సీతారామాలయం వద్ద శుక్రవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, ఆర్యాపురం కార్పొరేటర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ సోరంపూడి శ్రీహరి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కటారి నాగమల్లేశ్వరరావు ఏర్పాటు చేసిన రామాలయంలో 1995 నుంచి శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తల రామచంద్రారావు, ఆదిరెడ్డి గాంధీ, గరగా ప్రసాద్, కటారి శ్రీధర్, బొక్క పండు, బొక్క శ్రీను, గుత్తల నారాయణ, ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం 30వ తారీఖు 3 నెలల 22 నెలల 9 రోజులు ఇచ్చి పూజలు చేసినాము. కనుక ఈరోజు 4,000 మందికి అన్నదానం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా కార్పొరేటర్ గారు, గురు సురేష్ గారు, చల్ల జంగారా గారు, తల్లి బాబీ గారు, ఇతర నాయకులు కూడా అందరూ సహకరించి అన్నదానం చేస్తున్నారు. దానికి 12వ వార్డులో వేచేసుకున్న సీతారాములు గురి ఉత్సవాల సందర్భంగా సుందరవాళ్ళు కూడా బ్రహ్మాండంగా జరిగింది. ప్రజలు కళ్యాణం విగ్రహాన్ని ప్రసన్నంగా జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఈరోజు 7వ తారీఖు శుక్రవారం 7వ తారీఖు ఆయన ఈరోజు
4000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజలు అందరూ కూడా ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తీర్థ ప్రసాదాన్ని తీసుకొని ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. రాజమహేంద్రవరం నిరంకుశ పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 631 డివిజన్లలో రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జీ రాంబాబు, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి స్థానిక టీడీపీ కమిటీల ఆధ్వర్యంలో ఇదేం కర్మమన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అప్రజాస్వామిక పరిపాలనను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్న జగన్ను గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీల రాష్ట్ర కార్యదర్శి బుడిగ గోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మిసాల నాగమణి, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యాల రమణ, అధికార ప్రతినిధి దాసిం ప్రసాద్, కార్యదర్శి మహబూబ్ ఖాన్, తెలుగు యువత అధికార ప్రతినిధి నేతలపాటి రవి, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, సింహా నాగమణి, స్థానిక కమిటీ సభ్యులు నాయుడు మాస్టర్, వీరారాము, కిలపర్తి నాగభూషణం, మజ్జీ మణికంఠ, సెనపతి సత్యబాబు, పాడి లలిత, కుమారి స్వర్ణ, దాసు సత్యవతి, సుధీర్, మల్లేష్, సత్యబాబు, దేవి, జయ నాయకులు, జక్కంపుడి అర్జున్, ఉప్పులూరి జానకి, రామయ్య, సంసాని ప్రసాద్, పుల్లూరి శ్రీను, గుణపర్తి శివ, నల్లం ఆనంద్, పోలాకి పరమేష్, కేబుల్ మురళి, సందక లక్ష్మణరావు, కౌలూరి వెంకట్రావు, గొర్రెపర్తి ప్రతాప్, పుట్టపర్తి సాయిబాబా తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులు మజ్జీ రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా తిరగడం జరుగుతుంది. చాలాసార్లు ఇక్కడ తిరిగాం, చాలాసార్లు. ఈరోజు మేము ఇంటికి వెళ్ళి అమ్మాయి ఏమిటి సమస్య అనే లోపే 10-15 సమస్యలు చెప్తా ఉన్నారు. అంటే మాకు పని ఒత్తిడి తగ్గిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు యజ్ఞాల కింద ఇస్తా ఉన్నా ప్రజల్లో సంతృప్తి లేదు. డబ్బులు కాదు, జీవన ప్రమాణాలు మారాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలి, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి, తద్వారా అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడాలన్న ఆలోచనతో ఉన్నారు. ఆలోచన విధానం అందరిలో కూడా మార్పు వచ్చింది, అన్ని వర్గాల్లో కూడా, దిగువ మధ్య తరగతి, పై మధ్య తరగతి అందరిలో కూడా వచ్చింది, స్పష్టంగా కనబడతా ఉంది. మార్పు కోరుకుంటా ఉన్నారు, అది ఇంకా అనివార్యం. ప్రముఖ మ్యూజిషియన్ శోభిత్ వర్మ, క్షత్రియ మెస్ అధినేత డాక్టర్ చల్లగాలి శ్రీనివాస్ వర్మ కుమారుడు అకాల మరణం పొందిన శోభిత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా చల్లగాలి సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గోకవరం బస్టాండ్ ఎస్వి క్షత్రియ మెస్ ఆవరణలో జరిగిన పుట్టినరోజు వేడుకలలో కుమారుడు శోభిత్ వర్మ చిత్రపటానికి తల్లిదండ్రులు, దంపతులు, ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు శోభిత్ వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుమారుడు ఆత్మకు శాంతి చేకూరాలని తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుమారుడిని జ్ఞాపకార్థం పలువురు పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ప్రియదర్శిని, చెవిట, మూగ విద్యార్థులకు అన్నదానం చేశారు. 100 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయరామ్, చౌదరి, సింగల్, శ్యామ్, రిత్విక్ వర్మ, కృష్ణ శర్మ, భాస్కర్ రాజు, డి శ్రీనివాస్, దేవానంద్ రవి, కార్తిక్ కుమార్, పవన్, హేమంత్ పాల్గొన్నారు. ఈరోజు శోభిత్ వర్మ 18వ జన్మదినోత్సవం సందర్భంగా బాబు పుట్టినరోజుని పురస్కరించుకొని మరి గత 6 నెలల కిందట చెన్నై అమిట్ కాలేజీలో మెరైన్ ఇంజనీర్గా జాయిన్ అయినటువంటి బాబు కాలేజీ అసమర్థత వలన, కాలేజీ లోపం వలన మరి ఫ్రెండ్స్ తోటి, ఒక 5 ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఇంటికి పోయే భోజనానికి అని వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా కోమలం బీచ్కి వెళ్ళి బీచ్లో మునిగి అకాల మరణం చెందడం వలన బాబు పేరు మీద ఈరోజు 6వ తారీఖు బాబు పుట్టినరోజు సందర్భంగా శోభిత్ వర్మ సేవాశాలం అనేటువంటి సంస్థని, కలగలి సాంస్కృతిక సామాజిక సేవా సంస్థని 2010లో స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నుంచి శోభిత్ వర్మ సేవాదళం అనేటువంటి సంస్థను కూడా ఇంక్లూడింగ్ చేసుకొని బాబు పేరిట ప్రతి నెల కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి గత కొన్ని నెలల నుంచి కూడా బాబు అకాల మరణం చెందిన దగ్గర నుంచి కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు బాబు పుట్టినరోజు సందర్భంగా వస్త్రదానం, అన్నదానం అన్నీ కూడా చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు ప్రియదర్శిని స్కూల్లో, డెఫ్ఎండెమ్ స్కూల్లో కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులందరికీ కూడా అన్నదానం నిర్వహించడం, బాబు సేవాదళం సభ్యులందరూ కూడా
చేసి తదనంతరం ఒక 100 మంది బైక్ ర్యాలీగా వెళ్ళి బాబు తిరిగినటువంటి ఏరియాలన్నీ కూడా వాడికి స్మారకార్థం ఆ ఏరియాలన్నీ కూడా బైక్ ర్యాలీ మీద తిరిగి వచ్చి ఇంటి దగ్గర కేక్ కట్ చేయడం అనేది జరిగింది. మరి ఇంత బాధాకరమైన విషయమైనా కూడా బాబు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలవాలి, బాబు పేరు మీద నిత్యం ఏ ఒక్క సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రతి నెల కళాకారులకి కానీ ఇతర అనాథలకు వికలాంగుల వృద్ధులకి మా యొక్క సంస్థ తరపు నుంచి స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నాం. అతి త్వరలో బాబు ఖచ్చితంగా ఒక అంబులెన్స్ని కూడా డొనేట్ చేద్దాం డాడీ అని చెప్పేసి అనుకున్నాడు. తన ఫస్ట్ శాలరీతో అంబులెన్స్ కొనిద్దాం డాడీ పేద ప్రజలకి అని చెప్పేసి అన్నాడు. మరి బాబు ఆశయాలని బాబు కోరికలన్నీ కూడా తండ్రిగా నా సాయశక్తుల నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందని ప్రార్థిస్తున్నాను. నా పేరు డాక్టర్ చల్లగా శ్రీనివాస వర్మ, ఐఎమ్ మ్యూజిషియన్, నేను ప్రార్థిస్తున్నాను. గండేపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గండేపల్లి జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీ మరిడమ్మ అమ్మవారిని గ్రామదేవతగా కొలుస్తారు. మనసారా కొలిస్తే కోరిన కోరికలను తెరుస్తుందని గ్రామస్తుల విశ్వాసం. అందుకే శ్రీ మరిడమ్మ అమ్మవారి చల్లని తల్లంటూ వేడుకుంటూ ఉంటారు. గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న శ్రీ మరిడమ్మ అమ్మవారి ప్రతి ఏటా తీర్థ మహోత్సవాలు జరిపిస్తూ ఉంటారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి కవిరాలు జరుగుతున్న ఆలయం వద్ద జాతర మహోత్సవాలను పురస్కరించుకుని తీన్మారు శక్తి వేషాలు, గరగ నృత్యాలు, విశేష వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని పువ్వులతో ఆలయమంతా సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ అంశాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శి రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు ఒమ్మి రఘురామ్ అన్నారు. జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని జగ్గంపేట సచివాలయం 1 పరిధిలో ప్రారంభ కార్యక్రమాన్ని జరిపిటిసి ఒమ్మి బిందు మాధవితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘురామ్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క జగన్ పాలనలోనే అంబేద్కర్ ఆశించిన సామాజిక న్యాయం కానీ ఆర్థిక న్యాయం కానీ రాజకీయ న్యాయం కానీ జరుగుతుందన్నారు. ఇంటి యజమాని మొదబైల్ వెనుక జగనన్నే మా నమ్మకం స్టిక్కర్ను వారి అనుమతితో అంటించాలని కోరారు. డోర్కు జగనన్నే మా నమ్మకం స్టిక్కర్ను అంటించాలన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి జయరాజ్, గొల్లపల్లి శ్రీను, కాపవరపు ప్రసాద్, నేలపల్లి అప్పారావు, కీలపర్తి వీరబాబు, ముళ్ళా మహమ్మద్, మరుకుర్తిరాజు, మువ్వల దుర్గాప్రసాద్, ద్వారా సత్యబాబు, కట్టురాజు, సుందరిపల్లి మహేష్, చెరుకూరి రాజ్ కుమార్ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ప్రీతమ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 4 మండలాలు 88 గ్రామ సచివాలయాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. జగ్గంపేట పట్టణంలో సచివాలయం 1 పరిధిలో ఈరోజు జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క విశేషాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని, అసలు ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటి, ఏ కారణంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం, ఎందుకంటే ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటాయి ఏ కార్యక్రమం చేసినా. అయితే ప్రజలకి మనం విషయాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీడియా ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం గురించి తెలియజేసి కార్యక్రమం ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉపసారథులు, వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. దీనికి పార్టీ ఒక పేరుని నిర్ణయించడం జరిగింది, JCS, జగనన్న సచివాలయాల్లో జే, సిలో కన్వీనర్స్ అని, గృహసారథుల్లో ఎస్ అని JCS సిస్టమ్ అనేటువంటి ఒక సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో 95% హామీలని ఇప్పటికే నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా, గత ప్రభుత్వాలు మేనిఫెస్టో అని అంటే ప్రజలను మభ్యపెట్టేటటువంటి ఒక సాధనాలుగా ఉపయోగించుకొని ఎన్నికలు అయిన తర్వాత ఆ మేనిఫెస్టోని పక్కన పడేసేటటువంటి ప్రభుత్వాలను మనం చూసాం. గతంలో తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో
సుమారు 600 పైగా హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకుండా తర్వాత ఆ మేనిఫెస్టోని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లోంచి తీసేసినటువంటి పరిపాలన తెలుగుదేశం పార్టీ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మేనిఫెస్టోని ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావించి పూర్తిగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలనేటువంటి తపనతో ముఖ్యమంత్రి గారు మరి పరిపాలన చేస్తున్నారు. ప్రతి విషయాలన్నీ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మనందరికీ తెలుసు డిబిటీ సిస్టమ్ తీసుకొచ్చి అంటే డైరెక్ట్గా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఆ డిబిటీ సిస్టంలో ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. మీకు పథకాన్ని ఇచ్చేటటువంటి సిస్టమ్ ఈరోజు ఉంది, ఇది మనం వివరించగలగాలి. రెండోది ఎస్సీలుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు, బీసీలు తోకలు కత్తిరిస్తా. ఇది చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడిన ఒకసారి మనం ఆ ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కోడలు కొడుకుని కంటారంటే అత్త వద్దంటుందా అనేటువంటి మాటలు, రుణమాఫీ విషయంలో మరి రైతులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రయత్నం చేస్తే మాట్లాడినటువంటి మాటలను ఒకసారి వాళ్ళకి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పతనమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఎంతమంది పేదలకు మేలు జరిగింది, ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ కేవలం తన వర్గానికి చెందిన తన పార్టీ నాయకులకు చెందినటువంటి వాళ్ళకే మేలు కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం మనం చెప్పాలి. ధనవంతుల కోసమే చదువులు, మరి ఆ రోజు కేవలం విదేశీ విద్య కోసమే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చేవారు తప్పించి ఇటువంటి అమ్మఒడి గురించి సంబంధించి పేదల అందరికీ అందరు నానేటువంటి వైద్యం చెప్పాలి. బాబు హయాంలో సొంత ఇంటి కళ కలగానే మిగిలిపోయింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థలం మేలు నాయుడు ఆయన మరి ఆ విధమైనటువంటి పరిపాలన లేదు. ఇది గత ప్రభుత్వం గురించి మనం వాళ్ళకి చదివి వినిపించాలి ఈ బ్రోచర్. రెండవది అసలు చెప్పాడంటే చేస్తాడంతే, అది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అనే విషయం చెప్పాలి. ఇందులో కులం మతం ప్రాంతం చూడం, మరి ఈరోజు లబ్ధిదారులందరికీ మరి పథకాలు అందేటటువంటి ప్రక్రియ ఈరోజు జరుగుతూ ఉంది. కానీ మరి వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతో మరి ప్రతిదానికి కూడా మనం నిజం చెప్పాలి, జరుగుతున్నటువంటి వాస్తవం చెప్పాలి. అలా చెప్పినప్పుడే భవిష్యత్తులో మళ్ళీ ఈ పథకాలన్నీ మనం కొనసాగించడానికి ప్రజలు అవకాశం ఇస్తారు అనే ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో మేము ఒక సిస్టమ్ని తీసుకొచ్చుకున్నాం పార్టీ. ఆ సిస్టంలో ఎవరైతే ఈరోజు సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లుగా ఉన్నారో ప్రతి వాలంటీర్కి ఒక ఇద్దరిని సహాయకులుగా గృహ సారథులు అనే పేరుతో ఒక వాలంటీర్ మీద ఒక ఇద్దరు గృహ సారథుల్ని ఎవరైతే పార్టీకి కమిట్మెంట్తో పనిచేస్తారో ఆ కమిట్మెంట్తో పనిచేసేటటువంటి మరి పార్టీ శ్రేణులని మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గృహ సారథులు ఇంటింటికి తిరిగి వాలంటీర్ల సహాయ సహకారాలతో మరి పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి తీరు ఇది వివరించాలనేటువంటి ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి పూర్తి సహాయ సహకారాలు పార్టీలో ఉన్నటువంటి కేడర్ అందరూ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా నేను పార్టీ శ్రేణులు కోరుతా ఉన్నాను, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే ఈరోజు పథకాలు ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే మరి ఆయన ఆర్థికంగా బలపెట్టేటటువంటి ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి మరి ముఖ్యమంత్రి గారు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి పేదలు మరింత ముందుకు రావడానికి ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది రోజు కూడా ఎవరైతే వాలంటీర్ ఉన్నారో వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి ఇద్దరు గృహ సారథులను తీసుకొని, మీకు తెలుసు వాలంటీర్కి ఒక 50 నుంచి 70 కుటుంబాలు ఉంటాయి, 50 నుంచి 70 కుటుంబాలు ఈరోజు 15 రోజుల కార్యక్రమం, 14-15 రోజుల కార్యక్రమం, రోజుకి ఒక 3 ఇళ్ళో 4 ఇళ్ళో మనం ఎంచుకొని నిజంగా ఆ వాలంటీరు గృహ సారథులు అందుబాటులో ఉన్నటువంటి కన్వీనరు ఇంటికి వెళ్ళి ఒక కుటుంబంతో మనం అమేకమై ఆ కుటుంబంతో కూర్చొని వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని ప్రభుత్వం పనిచేస్తున్న తీరు ఎలా ఉంది, వాళ్ళకి అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎలా అందుతున్నాయి, ఎక్కడైనా అందాల్సిన దాంట్లో అందకుండా ఏదైనా ఉండిపోయినాయా, ఇటువంటిది మనం కనుక్కొని నిజంగా వాళ్ళకి ఏదైనా అందాల్సింది ఉంటే మళ్ళీ తిరిగి వాళ్ళకి అందేలా చూసేటటువంటి ప్రయత్నం మరి చేయటంలో ఒక భాగం ఇది. కాబట్టి ఇది ఏదో టార్గెట్ ఇచ్చారు గబగబా పూర్తి చేసేద్దాం,
అయిపోయింది అనిపిందాం అని కాకుండా కుటుంబంతో కష్ట సుఖాలు తెలుసుకుని మన పార్టీకి సంబంధించిన విషయాలు చెప్పి సంక్షేమ పథకాలు అందుతున్నటువంటి తీరు వాళ్ళకి వివరించి ఈ కార్యక్రమాన్ని చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మనం అసలు ఏం చేయడానికి మనం ఉపయోగించుకోలేము. ఎన్నికలు జరిగిన తర్వాత మనందరం కూడా చక్కటి పరిపాలన చూస్తూ ఉన్నాం, ప్రజలకి మేలు జరుగుతుంది, ఆయన పథకాలు అందిస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి ఈ పథకాలు మళ్ళీ ప్రజలకు అందాలి అని అంటే ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి మనం చేయాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలి. అది చేయటం కోసం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనందరం, ఇదేదో రేపు రొద్దు ఎన్నికల కోసం చేస్తున్నటువంటి స్టంట్ గాను ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి ప్రతిపక్షాల విమర్శలను మనం తిప్పుకొట్టాలి. కారణం ఏంటంటే ఈరోజు బాగుపడుతున్నటువంటి వర్గం ఎవరు అని అంటే ఖచ్చితంగా పేదలు బాగుపడుతూ ఉన్నారు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో ఈ రాష్ట్రంలో 35 లక్షల ఇళ్ల స్థలాలు అందించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. మరి అన్ని రకాలుగా ఆర్థికంగా పేదలను ఆదుకుంటూ ఎక్కడ కూడా అవినీతి అనేది తావు లేకుండా, ఎక్కడ మధ్యవర్తులు అనేవాళ్ళు లేకుండా నేరుగా ప్రజలకు అందుతున్నటువంటి పథకాలని మరి ప్రజల బాగు కోసం, ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం, మనందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి అందులో అన్ని వర్గాలకి సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చి ఆర్థికంగా మరి అందరూ కూడా బాగుపడాలి, అవకాశాలు అందరికీ సమానంగా రావాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేయడం జరిగిందని గండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సౌమ్య తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సిబ్బంది గండేపల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. 2023 సంవత్సరంలో అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు సౌమ్య మాట్లాడుతూ డిజిటల్ ఇండియాలో భాగంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ద్వారా ఆధునిక వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ప్రజలకు క్వాలిటీ వైద్యం అందించడం కొరకు ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం ప్రవేశపెట్టి దాని ద్వారా వైద్యులు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రూతమ్మ, చెల్లారావు, హెలేనా, ఎంఎల్హెచ్పీలు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వీరి బ్రతికే ప్రమాదకరం, క్షణక్షణం భయంగా తయారైంది గీత కార్మికుల పరిస్థితి. తాటి చెట్టు ఎక్కాలి అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని. చెట్టు ఎక్కేటప్పుడు ఎంతో చాకచక్యంగా వ్యవహరించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వీరి ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గీత కార్మికులకు నేడు ఉపాధి కరువైంది. ఈ కుటుంబాలు నేడు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో 163 మంది గీత కార్మికులు ఉన్నారు. 50 సంవత్సరాలు దాటిన గీత కార్మికులకు ప్రభుత్వం నెల నెల 2,750 రూపాయలు పింఛన్ ఇస్తుంది. ఇంతకు మించి తమకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదని అంటున్నారు. రోజుకు 3 సార్లు తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తున్నా తమకు వచ్చేది అంతంత మాత్రమేనని అంటున్నారు. ప్రభుత్వం తమను అన్ని విధాలా ఆదుకుని పనిచేసే గీత కార్మికులను గుర్తించి అన్ని విధాలా తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మన ఏటిల్లు గేట్లు ఉంటారని మాకు చేసిన పచ్చగా ఉంటుందండి. వాళ్ళకి ఇవ్వాలని వీళ్ళకి వెళ్ళి చేస్తానండి. ఆ డబ్బులు మా సంఘానికి నిలబెట్టాలండి. ఆ డబ్బులు ఇచ్చుకొని మా దగ్గర ఇచ్చుకుని మా సంఘానికి ఇవ్వాలండి. ఆ డబ్బులు ఇస్తలేదండి. ఈ అంతా ఇప్పుడు వాళ్ళు అక్కడ కొరసే అయిపోయింది, ఇక్కడ కొరసే అయిపోయిందని చెప్తలేండి. అది మాకు 6 నెలలు సంవత్సరం కోసం మాకు ఎక్కమని చెప్పాలండి. చెప్తలేదండి. ఏంటి సార్, ఇప్పుడు కళ్ళు తీసేవాడు అయ్యుండు, ఇప్పుడు నేను ఉన్నానండి. నా కొడుకు కళ్ళు చేస్తానంటే చేర్చుకున్నాను. నేను ఎక్కలేనప్పుడు పర్లేదు, నాకు కొబ్బరికాయలు తీసుకునేవాడు సార్, మాకులే చెట్లు తీసుకునేవాడు కాదండి. 4 12 మందిని అంతమందిని చేర్చేయండి. వాళ్ళకి డబ్బు తీసుకున్నాడు అదండి. ఇప్పుడే ఈ సంవత్సరం నెల నెల అవుతుందని జరిగింది. పెంచిన ఏం కాయండి, ఎందుకు ఇంకా చెట్టు తీసుకున్న వాడికి తీసిన పర్లేదు కదండి. మా జా చెట్టు ఎక్కిచ్చారు, దిగేవాళ్ళు కొత్త వాళ్ళు పాత వాళ్ళు మీకే తెలిసిపోద్ది. మా దగ్గర ఒత్తులు పనిముట్టులు అన్ని మాకు కూడా ఉన్నాయి కదా. అలాంటిదే చెట్టు చేయమని రైతు 100 రూపాయలు ఇస్తుంటే చెట్టు ఎక్కడ కూడా ఇంకా ఇందులో చేర్చేస్తున్నాం అదండి. ముఖ్యమైన చెప్పింది అంకనే కాదు, పెంచిని కూడా మనకి ఎందుకు పలిగేస్తుంటా. పెన్నుతో ఇంకో 5 మనిషి కూడా వచ్చి మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారండి. లోన్లు కట్టాలని 300, మామూలు కట్టాలని 300 500 ఇమ్మంటున్నారు. గీసేవాళ్ళు 500, గీనోళ్ళు 300, ఇలాగే ఎప్పటికప్పుడు మా దగ్గర వెళ్ళి వెళ్ళిపోతున్నారండి. మాకు లోన్లు ఏమి లేవండి. మాకు మేము కట్టాలి, కట్టనాలు ఎలా చేస్తున్నారండి. తిండ్లు సైకిళ్ళు కదా లోన్లు ఇచ్చేవారండి. దూరకన ఏమి లేవండి. మాకు ఇప్పుడు మాకు తిండి డబ్బులు చెప్తున్నారండి. మాకు ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారండి. మాకు ఏదో ఎక్కువని ఇవ్వరండి. మాకు ఎక్కువ లేదండి. మామూలుగా మీరు ఏం చేస్తారు, మీరు చేయండి. మాకు మాకు లోన్ ద్వారా మీరు ఇప్పించాలండి, మమ్మల్ని నాకు గుర్తించాలండి.
అంగర్ గ్రామం. అంగర్ గ్రామంలో ఇప్పుడు మొత్తంగా ఒక 80 మందిగా 90 మందికి చేస్తున్నారండి. గీసువాళ్ళకి అమ్మడికి ఏమీ రావట్లేదండి. రాలేనందుకు ఇప్పుడు ఎందుకు పనికి రాలేని వాళ్ళు వాళ్ళేమో వాళ్ళు బోకర్లు అయిపోయారండి. వాళ్ళు పెత్తనం జరుగుతుందండి. ఇప్పుడు దాని మీద మమ్మల్ని ఏమో కింద తొక్కేసి వాళ్ళేమో పైకి వెళ్తున్నారు. ఆ పేషెంట్ కూడా వాళ్ళే ఉంటున్నాడు. సో ఇవాళ 500 కట్టాలి రబ్బా మీరు అని వీళ్ళ దగ్గర వసూలు చేస్తున్నాడండి. ప్రతి దానికి అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అంటున్నాడండి. కంతమంటి వీళ్ళకి కడతలేదు. సో ఏదో 500 రూపాయలు కడుతున్నారు. ఆ కట్టిన కానీ ఇంకా అంటున్నాడు అని చెప్తున్నాడండి. అంగర గ్రామంలో తాతబుడిది ఈ కండికి అంగరే అంగర గ్రామంలో ఈ మూడు నేను మాకు రోజు 3 సార్లు ఎక్కాలండి తాడి. అది ఎక్కితే 5 లీటర్లో 4 లీటర్లో వద్దండి. సందాల పొద్దున్న మధ్యాహ్నం కేసేయాలండి. దాని మీద మాకు ఓడి ఓటు రావచ్చు రాపోవచ్చు కళ్ళు పెట్టి అన్నీనండి మన్ను పొట్లు ఇంకా ఎలా ఉంటుందండి మా పరిస్థితి. అది అవి కుట్టిన అంటే 2 రోజులు తాడు ఎక్కలేమండి. ముఖం మీద కుట్టేస్తాండి వచ్చేసి ఇసువాళ్ళే తప్ప కానీ గీలేని వాళ్ళు పెత్తనం ఎక్కువైపోయి దాని మీద వాళ్ళు లేకుండా చేయాలండి. ఇది మాకు దగ్గర అన్నప్పుడు ఒక సైకిల్ ఒక 2 టిన్లు ఇవన్నీ ఇచ్చాడండి ఎన్టీ రామారావు గారు. తర్వాత మళ్ళీ పట్టు మళ్ళీ కొంతమంది సైకిళ్ళు కొన్ని వాళ్ళు ఇచ్చాడు. మా కాడికి రాబోటప్పుడు రాలేదండి అవి చంద్రబాబు నాయుడు అవి కూడా అందరికీ అందలేదు అప్పుడు ఎన్టీ రామారావు. అలా కదండి ప్రతి గ్రామం సొసైటీకి పంపేయడండి అప్పుడు అయ్యి మన ప్రతి ఒక్కరికి మాంగలు చెప్పు. మాకు లోన్లు లేవండి ఏమి లేవండి. అవి ఏమనిస్తే దాన్ని ముందుకు పరిగెట్టా సరిపోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక అసలు ఏమీ లేవండి. ఏదైనా లోన్ పెట్టుకున్నా ఆ పలికేతోళ్ళు ఆ లోనే రావట్లేదండి. గుర్తింపు లేదండి ఇంకా కొలికేతోళ్ళు ఏదో లోన్ వచ్చేద్దా 50,000 వచ్చేద్దా 5 అన్నాడు. కనీసం 15,000 ప్రతి ఒక్కడానికి వేస్తున్నారు. మనకి అది కూడా లేదు కదా కొలికేతోళ్ళను ఆ చెట్టు మీద తీసుకుని పాతకోవడం ఏమన్నా అమ్మితే రూపాయి అమ్మితే ఆ రూపాయతో అరువు గట్టి కడితే కోపం కడితే డబ్బులు రోజు కడుతున్నాడు కొలిక రావడం మానేస్తున్నాడు. ఓ రోజు తాగుతున్నారు ఓ రోజు పారిపోసుకుంటున్నాం. దీని మీద పడి బతికి వాళ్ళు తప్ప కానీ మాకేమో ఆస్తులు అంత ఉన్న వాళ్ళు కూడా కదండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. క్రీస్తు శిల్వ యాత్ర యాగంతోనే మానవాళికి పాప విముక్తి కలిగిందని ప్రత్యేక సందేశకులు ఆర్సీఎం సంఘ నూతన విచారణ గురువు శ్లీవరాజు అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా కపిలేశ్వరంపురం విలియం మేయర్ మిషనరీ హాస్పిటల్ వద్ద నుండి యేసు కీర్తనలతో ఆర్సీఎం చర్చ్ వరకు ర్యాలీగా వెళ్లి యేసు శిల్వను నిర్వహించారు. యేసుక్రీస్తు పాత్రలో పాలివెల విజయ్ ముఖేష్ నాగరాజుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పాపపు జీవితాన్ని వదిలి క్రీస్తు చూపిన మార్గంలో నడిచి పరలోకం చేరాలని బోధించారు. ఈ కార్యక్రమంలో ఉపదేశకురాలు శిరీష కుమారి, విలియం మేరీ హాస్పిటల్ సిబ్బంది, సెల్వీ హృదయ మేరీ, కొరాస్ నీలిమ నేలియా, ఎలిజాబెత్ విలియా, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమయము నుండి మనము సిలువ మార్గం ముగించుకునేంత వరకు కూడా కపిలేశ్వర గ్రామంలో ఉన్న పెద్దల కోసం, రాజకీయ నాయకుల కోసం, సంఘస్థుల కోసం, వృద్ధుల కోసం, పాపములో జీవితాన్ని జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువుకు సమర్పించుకుంటూ దేవుని యొక్క దీవెన మనందరిపై కురిపించబడాలని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. ఈ క్రమములో మిమ్మల్ని అందరినీ కూడా విచారణ గురువులుగా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ పరిశుద్ధ సిలువ మార్గములు భాగస్థులవుతూ ప్రభువు పడిన శ్రమలు పడినటువంటి పాటలు ధ్యానం చేసుకుంటూ ఆయన దీవెన పొందటానికి సిద్ధమవుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నమ్ముకుంటూ విశ్వాసంలో జీవితాన్ని జీవిస్తున్నటువంటి దైవ సంఘమ, ఈరోజు యావత్ ప్రపంచం మొత్తము కూడా ప్రత్యేకముగా కథోలిక సంఘస్థులే కాదు, ప్రతి ఒక్క బిడ్డ ప్రతి మతములో కూడా అందరూ తెలియపరచుకుంటూ పలికే మాట పరిశుద్ధమైనటువంటి శుక్రవారం అని, లేకపోతే గుడ్ ఫ్రైడే అని మనందరము కూడా చెప్పుకుంటూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, మరి ఇటువంటి పరిశుద్ధమైనటువంటి శుక్రవారము అంటే అర్థము ఏంటిదంటే, క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని చిత్తానుసారం దేవుడై ఉండి కూడా తన కుమారుడు ఈ లోకానికి మనుషోతారం ఎత్తి జన్మించినటువంటి ఘట్టములో మనుషుల్ని పాపములను రక్షించడానికి తిరిగి పుణ్య జీవితమును పరలోకమును ప్రతి మానవుడికి తాను నమ్మిన ప్రతి బిడ్డకు అనుగ్రహించటము కోసం క్రీస్తు భగవానుడు ఈ లోకములోకి వచ్చి జీవించి అటు పిమ్మట శ్రమను అనుభవించి కలువరి సిలువను మోసి కపాల కొండకు తను మోసినటువంటి భారమైనటువంటి సిలువ మ్రాను ద్వారా తన మరణము ద్వారా తన యొక్క పునరుత్నము ద్వారా తిరిగి మానవుడికి నూతన జీవమును ఇస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ కలువరి సిలువ బలి యాగపు స్మరణ అంటే క్రీస్తు ప్రభువు పడిన పాత్రను మనము స్మరించుకుంటూ శ్రమల్లో భాగస్థులమవుతూ ఆయన ఉత్తానంలో కూడా మనం మహిమను పొందగలమన్న విశ్వాసమును ప్రకటిస్తూ నమ్ముతూ మనందరము కూడా ఈ సిలువ మార్గాన్ని క్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ సిలువ త్యాగమును స్మరించుకుంటూ మనందరం కలిసి మన విశ్వాసమును ప్రకటిస్తూ ప్రియమైన బిడ్డలారా ముందుకు సాగిపోతూ ఉన్నా. ఈ సిలువ ప్రదర్శన ఏంటిది, సిలువ మార్గము అంటే ఏంటి, గుడ్ ఫ్రైడే అంటే అర్థము ఏంటి, పరిశుద్ధ శుక్రవారం అర్థం అంటే ఏంటి అంటే, ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు దేవుడై మానవుడిగా మనుషుల యొక్క పాపాలను రక్షించడం కోసం ప్రతి పాపి భారాన్ని తన భుజాన మోపుకొని కలువరి కొండకు వెళ్ళి ప్రాణత్యాగము చేయటమే ఈ పరిశుద్ధమైనటువంటి శుక్రవారంలో దాగి ఉన్న అర్థం. ప్రతి ఒక్కరు కూడా మరణం అనేది చేదుకరం, బాధాకరం, ఎంతో కన్నీరు కార్చేటటువంటి గడియలు. కానీ మనము యేసు ప్రభువు నమ్ముకున్న మనము ఆయన మరణించిన గడియలను దీన్ని గుడ్ ఫ్రైడే అంటాం, ఒక మంచి పరిశుద్ధ రోజుగా శుక్రవారముగా మనం ప్రకటిస్తూ ఉంటాం. ఎందుకు అంటే యేసు ప్రభువు మరణించడం వలన లోకానికి రక్షణ వచ్చింది కనుక మనందరికీ ఆనందమును కలిగించే శుభ గడియలు. ప్రియమైన బిడ్డలారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగన పడమర ఖండ్రిక గ్రామాల్లో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని యువనాయకుడు తోటా పృథ్వీరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తోటా పృథ్వీ గృహసారథులు సచివాలయ కన్వీనర్లతో ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలతో నేడు సీఎం జగన్ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు వ్యత్యాసాన్ని వివరించారు. నేడు ప్రతి కుటుంబంకు 2-3 సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం జగన్ కు 2021 సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 95% సీట్లు గెలిపించారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అవినీతికి తావు లేకుండా పార్టీ కులమత వర్గరహితంగా మహిళల ఖాతాల్లో లక్షల్లో సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వానికి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. పృథ్వీ వెంట ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఎర్రా వీరణబాబు, చిన్నత సహకార సంఘం అధ్యక్షుడు గుడిమెట్ల రాంబాబు, ఎంపీటీసీలు అడ్డాల శ్రీను, వాస్ ఎం దుర్గారావు, గృహసారథులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గత 4 ఏళ్లలో జగనన్న సాధించినటువంటి పాలన ఇచ్చిన నమ్మకం విశ్వాసంతోనే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలను కలిసి ప్రజా మద్దతు కోరుతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రాతిపదికగా లాంఛాలకు తావు లేకుండా గత 4 ఏళ్లుగా సంక్షేమ పథకాలు అమలు చేయడం ఇచ్చిన ధైర్యంతోనే పార్టీలతో సంబంధం లేకుండా అదన్నీ కలుగునున్నామని అన్నారు. రాజనగరం నియోజకవర్గ పరిశీలకులు రాజశేఖర్, మండల కన్వీనర్ కడప కనకరాజు, నక్క రాంబాబు, మండల కో కన్వీనర్ గణేశుల పోసయ్య, ఉల్లి బుజ్జిబాబు, తాడి హరిశ్చంద్ర, ప్రసాద్ రెడ్డి, తోరాటి సత్యప్రసాద్, సత్తిపండు రాజు, ఉల్లిగణ అయ్యల రామకృష్ణ, నీరుకొండ బాబ్జీ, కోడూరు సత్యప్రెడ్డి, 3 మండల జేసీఎస్ కన్వీనర్లు అడబాల జగదీష్, జయకర్, చేకూరి నాని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,00,000 ఇళ్ళని గృహాలని వెళ్ళి తప్పు కట్టి ప్రజల యొక్క నాడిని తెలుసుకోవడం కోసం
గడిచిన ఈ నాలుగేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మేము చేసిన మంచిని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు, వారి యొక్క స్పందన ఏ రకంగా ఉంది అనేటువంటిది తెలుసుకునే ఒక పల్సర్ తెలుసుకునేటటువంటి ఒక సర్వే లాంటిదే ఈ కార్యక్రమం ద్వారా ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మనందరికీ కూడా తెలుసు, గత ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో నయవంచనకు గురైనటువంటి రాష్ట్రాలు వదిలేసి దొరికిన మార్గం దోచుకోవడం అనేటువంటిది మాత్రమే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా తెలుగుదేశం పార్టీ యొక్క పాలన జరిగినటువంటి రోజుల్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తాం. అటువంటిది ఎన్నికల్లో ఒక మాట ఇచ్చామనంటే, ఒక మేనిఫెస్టోని చూపించి ప్రజలని ఓట్లు అడిగామనంటే, ఆ ఎన్నికల అనంతరం ఆ మేనిఫెస్టోని రాజకీయ పార్టీలు ఎవరైనా కూడా దైవ గ్రంథాల కంటే కూడా పవిత్రంగా వాటిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ యొక్క అధ్యక్షుల మీద కానీ పార్టీ యొక్క నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని పంపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుగురించే గత తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో ఏదైతే తన మేనిఫెస్టోని ప్రజలకు చూపించి రైతుల రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం అన్నారు ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు ఇస్తామన్నారు, దాదాపుగా 650 వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల అనంతరం ఆ మేనిఫెస్టోని తీసుకెళ్ళి చెత్తపోటలో వేసేశారు. వాళ్ళ వెబ్సైట్లో ఉండేటటువంటి కాపీలను కూడా పూర్తిగా డిలీట్ చేసేసినటువంటి రోజుల్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తాం. వేళ భారతదేశంలో చరిత్రలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టాం. దాని గురించే ఈ కార్యక్రమం యొక్క వివరాలను మీ అందరికీ కూడా స్పష్టంగా తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే రాజానగరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఒట్టిపూటి రాజశేఖర్ గారు, అలాగే మా మండల స్టీరింగ్ కమిటీ అంటే నియోజకవర్గం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు నక్కా రాంబాబు గారు, జెడ్పీడీసీ గారు ఊళ్ళో లేరు, ఎంపీపీ గారు ఉల్లి సూర్యకుమారి గారి మా భుజబాబన్న, అలాగే మా మండల పార్టీ అధ్యక్షులు ఇద్దరు మా కనకరాజ్ బాబాయ్, అలాగే మన కోసి అన్న సర్పంచ్ సమైక్య అధ్యక్షులు పాపరావు అన్న మీ పత్రికేయుల కుటుంబం నుంచి వచ్చిన మంచి, అలాగే సరాజ్ గారు కూడా లేరు, మన అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్ గారు తాడి రజనీ గారు, రజనీ గారు మన హరీష్. రాబోయేటటువంటి ఈ 12-13 రోజుల పాటు కూడా ఒక్కొక్క రోజు 7 నుంచి 8 ఇల్లులు చొప్పున మొత్తం వాళ్ళ క్లస్టర్లో ఎన్నైతే ఇల్లులు ఎన్ని ఇల్లులు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కవర్ చేసేటటువంటి మామూలుగా ఒక ఇంటి దగ్గర ఆన్లైన్ యావరేజ్ 20 నుంచి 30 నిమిషాలు సమయాన్ని తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఇందులో రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఎందుకనంటే మేము ప్రతి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి పార్టీలకు అతీతంగా వారికి అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేసింది. అందుగురించే ఇక్కడ మనం వెళ్ళేటటువంటి ఇల్లు తెలుగుదేశం పార్టీ వలన
లేక మరో పార్టీ వాళ్ళని చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదేమో అని చెప్పి ఆగిపోయినటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలకి అతీతంగా ఏదైతే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు, ఏ ఒక్కరికి కూడా ఒక్క లంచం, ఒక్క పైసా కూడా లంచం ఇచ్చేటటువంటి పని లేకుండా, వివక్షలకు తావు లేకుండా మంచి చేస్తూ ఉన్నాము. అందుగురించే ఒక ధైర్యంతో, ఒక నమ్మకంతో, ఇవాళ ఒక విశ్వాసంతో ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, ప్రజల యొక్క నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే మేము బలంగా నమ్ముతూ ఉన్నది ఏంటంటే, ఖచ్చితంగా ప్రజలు మేము అందించినటువంటి పాలనకి, గడిచినటువంటి నాలుగేళ్లలో మేము చేసినటువంటి మేలుకి ఖచ్చితంగా ఒక మంచి స్పందనే వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి అనేటువంటి నమ్మకం మాలో ఉంది అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నాం. మరి 175 నియోజకవర్గాల్లోని ఒకటేసారి ఈవేళ నుంచి 2 వారాల పాటు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మన నియోజకవర్గంలో మన 3 మండలాల్లోని 78 సచివాలయాల్లోని దాదాపుగా 1500 క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1500 క్లస్టర్స్లోని కూడా ఒకటేసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం నేటి నుంచి. మరి కాస్త ఇనీషియల్గా 1-2 డేస్ కాస్త స్లోగా నడిచినప్పటికీ 3rd-4th డే నుంచి పికప్ చేస్తాం. ఏదైతే 1-2 డేస్లో ఎక్కడెక్కడైతే ఏదైనా నిర్వహణలో ఉండేటటువంటి లోపాలు ఎక్కడైనా కనిపిస్తే వాటిని రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి 1-2 డేస్ మాత్రం కేవలం 2 or 3 హౌసెస్తో మాత్రమే స్టార్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అందరికీ. సో ఈ ప్రోగ్రాం మొత్తాన్ని కూడా ఒక పక్కన మండల పార్టీ అధ్యక్షులు రోజుల్లో కూడా మీ అందరికీ కూడా చేస్తా ఉన్నాను. మరి పూర్తిగా దానికి భిన్నంగా ఇవాళ మేనిఫెస్టోని ఒక ఖురాన్ మాదిరిగా, బైబిల్ మాదిరిగా, భగవద్గీత మాదిరిగా భావించేటటువంటి మా పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ప్రజలకి ఏ రకమైనటువంటి కారణాలు చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ప్రభుత్వం ఒక పక్కన ఆర్థిక పరమైనటువంటి అనేక సవాళ్ళను ఎదుర్కొంటా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కటి నిర్లక్ష్యాన్ని చేయకుండా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అది మా విశ్వాసం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రజలందరి యొక్క మనసుల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. మా నమ్మకం నువ్వే జగన్ అన్న అనేటువంటిది కానీ మా భవిష్యత్తు నువ్వే జగన్ అన్న అనేటువంటిది కానీ వేళ ప్రజల యొక్క మనసుల్లో ఉన్నటువంటి ఆలోచననే మా నినాదంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ప్రజల యొక్క నాడిని మరింతగా తెలుసుకుని చేసిన మంచిని వివరిస్తూ ఇంకా ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి ఇవాళ సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ఏ రకంగా జరుగుతుంది అంటే, రాష్ట్రం మొత్తం మీద 175 స్థానాల్లో ఒకేసారి ఏదైతే ప్రతి వాలంటీర్ క్లస్టర్లోని అనేటువంటిది మరొకసారి గుర్తు చేసి ఆ తర్వాత ఈ పాంప్లెట్ని ఏదైతే లీఫ్లెట్ ఉందో దీన్ని ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చూస్తే గడిచినటువంటి 4 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అదే గత పాలనలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏం చేశారు అనేటువంటి ఇందులో వివరంగా ఉంటుంది. సో ఒకసారి ఉదాహరణ చూస్తే మొట్టమొదటిది ఏ సంక్షేమ పథకం అయినా కులం, మతం, పార్టీలు చూడకుండా, లంచాలు వివక్ష లేకుండా సంతృప్తి స్థాయిలో అర్హులందరికీ ఇస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి వాళ్ళని అడగడం జరుగుతుంది. శాంపిల్ సర్వే లాంటిది అనమాట, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళ నాడి తెలుసుకునేటటువంటి కార్యక్రమం. సో ఇది వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం అడుగుతున్నటువంటి ప్రశ్న. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వకుండా ఏ పథకమైనా అందేదా? వృద్ధులు, దివ్యాంగులు, అక్క చెల్లెమ్మలు ఆత్మాభిమానం చంపుకుని వారి చుట్టూ తిరిగారా లేదా అనేటువంటి ప్రశ్నని తెలుగుదేశం పార్టీ అధికారులు అడగడం జరుగుతుంది. అలాగే రెండవ ప్రశ్న, గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థతో గడప వద్దకే పాలన వచ్చిందా లేదా? వివక్ష లేకుండా మీ ఇంటి ముగ్గురికి పథకాలు సేవలు అందుతున్నాయా లేదా అనేది రెండవ ప్రశ్న. అందులోనే గత పాలనలో లంచాలు, దళారులు లేకుండా ఏ పనైనా జరిగేదా? ఏ పథకం అయినా అందేదా? ఊరు దాటి వెళ్ళి ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా పనులు జరిగేవా అనేటువంటి ప్రశ్న. సో ఇట్లా ఏవైతే గత పాలనకి ఈవేళ మన పాలనకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనిస్తూ చూపిస్తూ వాళ్ళకి చూపిస్తూ ప్రజల్నే అడుగుతామా? ఇవన్నీ వాస్తవమా కాదా? గత పాలనలో ఇలా జరిగింది, మన పాలనలో ఈ రకంగా జరుగుతుంది, ఇది నిజమేనా కాదా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ యొక్క పల్స్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. వన్స్ ఒకసారి ఈ పాంప్లెట్ వివరంగా వాళ్ళకి చూపించి ప్రతిదీ కూడా వాళ్ళని ఆలోచింపజేసేటట్టుగా చేసిన తర్వాత ఈ పుస్తకం ప్రజా మద్దతు పుస్తకం, ఈ పుస్తకం నేను దగ్గర కూర్చోండి అందరూ కాస్త అందుకంటే ఈ పుస్తకంగా ఒక్కొక్క క్లస్టర్లోని 50 నుంచి 60-70 ఇళ్ళు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క బుక్లెట్లోని 60 నుంచి 70 పేజీలు ఉంటాయి. ఇందులో ఒక 5 ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 5 ప్రశ్నలు కూడా వాళ్ళని అడగడం జరుగుతుంది. 5 ప్రశ్నలు ఏంటి అని అంటే, ఇంతకు ముందు పాలనలో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా? అవును అయితే అవును అని చెప్పి పెడతారు, కాదు అంటే కాదు అని చెప్పి పెడతారు. అలాగే రెండవ ప్రశ్న, మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా లేదా? అవును అయితే అవును, కాదు అయితే కాదు అని చెప్పి ఆ పక్కనే చిక్కు పెట్టే మార్పు ఉంటుంది అందులో పెడతారు. అలాగే గత ప్రభుత్వం కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెన్షన్, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాలు డబ్బును నేరుగా మీ అకౌంట్లోకి వేయడం లేదా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా లేదా అనేటువంటి మూడవ ప్రశ్న. ఇక నాలుగవది, నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మీరు అనుకుంటున్నారా లేదా అనేటువంటిది నాలుగవ ప్రశ్న. ఐదవది, జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా అనేటువంటిది ఐదవ ప్రశ్న. ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత ధైర్యంగా ప్రజల యొక్క నాడిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాటను మాత్రం నమ్మకంగా నేను అందరికీ కూడా చెప్పగలుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అంటే, 4 ఏళ్ల పాలనలో మేము చేసినటువంటి పాలన మరి మా యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెఫినెట్గా ప్రజలు మనల్ని నమ్మారు, మనల్ని విశ్వసిస్తున్నారు. మన పార్టీ, మన ప్రభుత్వం, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వారి భవిష్యత్తుగా వారు నమ్ముతున్నారనేటువంటి నమ్మకంతోనే ఈవేళ ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంతగా ఇటువంటి సర్వేకి మనం అందరం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. సో వన్స్ ఒకసారి ఈ సర్వే అనేది పూర్తి అయిపోయిన తర్వాత, ద కైండ్ ఆఫ్ సర్వే ఈ సర్వే పూర్తయిన తర్వాత మళ్ళీ ఇదే నెల 20వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది.
గడిచిన 4 సంవత్సరాలలో రాష్ట్రంలో గణనీయమైన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం చేసిందని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరాం, రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. శుక్రవారం నగరంలోని 38-22 వార్డులలో జగనన్నే మా నమ్మకం మా భవిష్యత్ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. గృహసారథులు, వార్డు కన్వీనర్లు 2 వారాల పాటు కొనసాగే ఈ కార్యక్రమం ప్రారంభ తొలి రోజు ఎంపీలు భరత్, బోస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గృహసారథులు, వార్డు కన్వీనర్లతో పాటు ఎంపీలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు అడప శ్రీహరి, 22-38 వార్డుల ఇన్ఛార్జ్లు అరిగల బాబు, దుర్వాసుల సత్యనారాయణ, కొత్త బాలమురళి, కొత్త విజయ రాజలక్ష్మి, గృహసారథులు, వార్డు కన్వీనర్లు పాల్గొన్నారు. ఎక్కువ గతంలో ఏం జరిగింది గుర్తుందా? ఏమన్నా ఏం జరిగినాయి గతంలో? ఏమి ఇచ్చారు? పాలసీ పెరిగిందండి, తర్వాత అనేది కొత్తగా. ఓకే, అమ్మగారు లేరా? ఉంటా ఒకసారి. లేడీస్ ఎవరు? గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెన్షన్, అమ్మఒడి, ఆసరా, ఇప్పుడు మీరు చెప్పింది మీ అకౌంట్లో వేయడం లేదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా లేదా? బాగుందా? డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తున్నారు. నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలని భవిష్యత్తులో కూడా కొనసాగించాలనుకుంటున్నారా? కావాలవుద్దా? కావాలంటే అవునైతే టిక్ పెట్టండి, కాదైతే ఇంటి పెట్టండి, అదే పట్టుకోండి. జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? మా చైతన్య సాయం చేసి పెడతామండి కంపల్సరిగా. అంటే ఏం చేస్తారు? మాకున్న సర్కిల్లో మేము కూడా మీకు సాయం చేసి పెడతాం. అంటే సాయం అంటే ఏం చేస్తారు? జగన్ గారికి సపోర్ట్ ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఓటు ద్వారా. ఏంటి ఓటు గుర్తు? ఏంటి ప్యానేనా? అయితే పెట్టండి. రాష్ట్రం పనిచేసింది. ఇది మీ సెల్ ఫోన్ తీసుకురండి. సెల్ ఫోన్ తీసుకొచ్చి స్టిక్కర్ ఇలా ఇవ్వండి అన్న. స్టిక్కర్ అందులో ఉంది. స్టిక్కర్ ఇది మీకే? ఇది ఈ సంచిలకేనా? కాదా? కావాలి కదా మనగా. ఇప్పుడు ఒకవేళ జగనన్న మీకు మంచి చేస్తున్నారని మీరు భావిస్తే ఈ స్టిక్కర్ మీ ఇంటి దగ్గర అంటించండి. ఇప్పుడే అంటించండి, నేను చూస్తాను. నువ్వు అంటించండి. ఇదేంటి ఇలాగ అయిపోయింది? ఏంటి మంచిది లేదా స్టిక్కర్? స్టిక్కర్ తీసుకో. స్టిక్కర్ ఇచ్చావా? 8296082960 రింగ్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆల్రెడీ రింగ్ అవుతున్నాడు. వెరీ గుడ్. ఈ లోపల స్టిక్కర్ అండి. ఒక్కసారి వెనక్కి వచ్చండి. కొంచెం వెనక్కి వచ్చేస్తుంది. ఎక్కడ పెడతావు? ఎక్కడంట అది? అమ్మా ఏమన్నా పథకాలు వస్తున్నాయా? ఏమేమి వస్తున్నాయి? డ్వాక్రా రాజమహేంద్రవరం స్థానిక 14వ వార్డు పరిధిలోని ఆంధ్రనగర్లో ఆంధ్రనగర్ ప్రథమ మందిరంలో శుభ శుక్రవారం ఆరాధన కూడిక భక్తిభావంతో భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు నిర్వహించారు. ఆరాధన కార్యక్రమంలో సంఘ కాపరి లివింగ్స్టన్ మల్లెపూడి, పాస్టర్లు సహోదరులు యేసుక్రీస్తు శిలువ మీద పలికినటువంటి 7 మాటలను వివరించారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక వాక్యపఠనం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం సంఘ సభ్యులు ప్రేమతో ఏర్పాటు చేసిన రొట్టెలు, మజ్జిగ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్ సహోదరులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది చనిపోయారు. శక్తి మాత్రం సర్వోన్నత ప్రభువా,
ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతవరకు నైనా మిత్రులు చూపించారు ప్రభా. ఏడవ మాట కానీ పలుకున్న మాటను వివరించని కుమారుని ఏడాది ఆత్మతో ఎంత పచ్చని కలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మాకు అందరికీ దయచేయండి నాయన. ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ సన్నిధిలో కూర్చుని ప్రభువా నిలుస్తూ ఏం కలిగింది? రక్షణ. మూడవదిగా ప్రేమ అనే వాక్కు ఆయన నోటంట వచ్చింది. జుంటె తేనె ధారల కన్నా మధురమైన మాట తల్లిని చూసుకో. చక్కటి మాట, హృదయాన్ని అత్తుకునే మాట. తల్లిగారు కూడా చక్కగా మాట్లాడారు, ప్రేమ ప్రేమ అనే వాక్కు. నాలుగవదిగా ఆవేదన. నాలుగవదిగా ఆవేదన, ఆవేదన. ఐదవదిగా శ్రమ. దప్పికొనుచున్నాను, దాహం దాహం దాహం, ఎండవేళ లేఖనం రీతిగానే తల్లి చాలా బాగా శిక్ష వివరించింది లేఖనం రీతిగానే. కానీ మానవ సహజంగా ఆ సమయానికి ఆ శ్రమలో ఉన్నవాడికి వేదన 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 వాక్కు. ఆరోదిగా అయ్యగారు చెప్పినట్టుగా విజయము అనే వాక్కు. విజయము విజయము సమాప్తమైనది, పూర్తి చేశాడు, పూర్తిగా విజయాన్ని పొందినంత గర్వంగా సమాప్తమైనది. తండ్రి ఏదైతే అప్పగించాడో అవన్నీ పూర్తి చేసి పూర్తి చేసి విజయమైన ఆ పదాన్ని సిలువ మీద పలికారు. ఆరు పలుకులు కూడా ఎంతగానో చెవులకి వినసొంపుగా, హృదయానికి సమాధానము సంతోషం కలిగించేగా దేవుడు ఆ సిలువ మీద ఉండే మాట్లాడాడు. ఆయన శ్రమను ఎంతగా అంటే ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్న ఆ పలుకులు, ఆకాశము వింటుంది, భూమి పలుకుతుంది, అలాగే అక్కడ ఉన్నవారు కూడా అందరూ విన్నారు. అదే రీతిగా దేవుడు మనందరినీ ధన్యులు. ఎందుకో ధన్యత వచ్చిందంటే మనం చేసే పని కాకుండా ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన చేసిన పని మనకు అర్పించినట్టుగా ఆయన ముందు విశ్వాసం ఉంచి చేస్తున్నాం కనుక ప్రార్థన మనం కూడా ఆ పరిస్థితులుగా తీర్చబడతాం. ఎలా పరిస్థితులుగా తీర్చబడుతున్నాం? మనం మన జీవితానికి ప్రభుని ముందుగా ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే మనం ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళం పవిత్రం అవుతాం. అది ఎలాగో నేను అప్పుడు చాలాసార్లు చెప్పాను దాని గురించి. కనుక ఆ తర్వాత దేవుని ప్రణాళిక నెరవేర్చినట్టు ఆయన్ను భూమి మీద మహిమపరచడానికి భూమిపై దేవుణ్ణి మహిమపరచడానికి మాట చెప్పాలి. చూడండి అందులో యోహాను సువార్త 17:4 చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను భూమి మీద మహిమపరచాను. నువ్వు అప్పగించినది ఏం అప్పగించావు చెప్పాలన్నమాట. చేసి పూర్తి చేసిన తర్వాత మనకు వివరించుకుని మొదలు పెట్టారు. అంతకుముందు 11:25 వచనంలో అని అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మనం తిరిగి బ్రతికి ప్రభు వద్దకు వెళ్ళడానికి సిద్ధపాటు జరుగుతుంది అన్నమాట. కనుక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్ర ప్రార్థనా మందిరంలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు, భక్తిభావంతో క్రైస్తవులు ఆరాధన. అట్టహాసంగా 38-22 వార్డులలో జగనన్నే మా భవిష్యత్తు ప్రారంభం. కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీలు భరత్ బోస్. నాలుగేళ్ల జగనన్న పాలనే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై వైసీపీ జిల్లా అధ్యక్షులు చక్రపూటి రాజు ఆదల్లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.